హైదరాబాద్ లో ఎన్నికల నిర్వహణ హడావిడి వేగంగా సాగుతోంది. ఎవరి పని వారు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ తన పనులు తాను చేసుకుంటూ వెళ్తోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతి కుమారి అన్ని శాఖలను అలర్ట్ చేస్తోంది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైన శాంతి భద్రతలపై పోలీసులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డీజీపీ అంజనీయ కుమార్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఇలా ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలు వచ్చే నెల 3 నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటిస్తుంది. ఈ పర్యటనతో పోలీస్ శాఖ సన్నద్ధతపై నేడు డీజీపీ అంజనీ కుమార్, సీనియర్ పోలీస్ అధికారులు, యూనిట్ అధికారులు, పోలీస్ కమిషనర్లు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో అడిషనల్ డీజీలు మహేష్ భగవత్, స్వాతి లక్రా, సంజయ్ కుమార్ జైన్లతో పాటు ఐజీ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే ఎన్నికల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లపై సిపిలు, ఎస్పీలు వివరించారు. మరోవైపు ఇవాళ ఉదయం తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సిన సమాచారం, వారికి చూపించాల్సిన డాక్యుమెంట్స్పై ఆరా తీశారు.